ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యా బుద్ధులు నేర్పి ఇంతటి స్థానానికి తీసుకువచ్చిన నా గురులకు మరియు కుప్పం శాసన సభ్యులుగా ఎంపికైన నాటి నుండి నేటి వరకు విజయ దుందుబి మోగిస్తూ కుప్పం అభివృద్ధియే ఆశగా శ్వాసగా ధ్యాసగా భావించి కుప్పానికి విచ్చేసిన నవ్యాంధ్ర ప్రజలు ఆశా జ్యోతి అపర భగీరథుడు రాజకీయ చాణికుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇచ్చటకు విచ్చేసిన మంత్రులకు ప్రజాప్రతినిధులకు అధికార అనధికార బృందానికి మీడియా బృందానికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు ఆర్ కిషోర్. నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గట్టపనాయనపల్లి నందు 4వ తరగతి చదువుతున్నాను. సాధారణంగా ప్రతి ఒక్కరూ దేశం నాకేమిచ్చింది అని అనుకుంటారు, కానీ అలా కాకుండా దేశానికి నేనేమి ఇచ్చానో అనుకున్న రోజు అభివృద్ధి శరవేగంగా ముందుకు వెళ్తుంది. విభజనతో అతలాకు తలమైన ఆంధ్రప్రదేశ్ను సర్వాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం సాధారణంగా జీవిస్తూ ఉన్నతంగా ఆలోచిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అన్న అమృతాసం, అన్న సంజీవిని, అన్న క్యాంటీన్లు, చంద్రన్న బాట, చంద్రన్న బీమా, చంద్రన్న విద్యుణ్ణి, చంద్రన్న పెళ్లి కానుక, బడి పిలుస్తుంది, బడికొస్తా, వనం మనం, నీరు చెట్టు, రైతు రుణమాఫీ, చేనేత రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, తల్లి బిడ్డ స్పేస్, మా ఇంటి మహాలక్ష్మి అమ్మ కొందనం, జన్మభూమి, మా ఊరు, యువనేస్తా వంటి సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే ఒక రోజైనా చాలదు. నా రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రగతి పోర్టల్ ద్వారా 34 ప్రభుత్వ శాఖలలో 745కు పైగా ప్రజలకు ఉపయోగపడే సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. ఆన్లైన్లోనే జనన మరణ కుల ఆదాయ నివాస ధృవపత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఎన్టీఆర్ హెల్త్ కార్డు మరియు ఎన్టీఆర్ పెన్షన్లను అందించడమే కాకుండా ఇంటర్నెట్ ద్వారానే భూమి రిజిస్ట్రేషన్లు, వాహన రిజిస్ట్రేషన్లు, ఉద్యోగ బదిలీలు, నియామకాలు, పరీక్షలు నిర్వహించడం, సబ్మిట్ చేసిన వెంటనే మార్కులు వచ్చే సాంకేతికత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అనడంలో సందేహం లేదు. విద్య, వైద్య, రవాణా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సైతం అభివృద్ధి చెందుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం 110 నెంబర్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. My name is CH Abhimanyu. I am studying 6th class at JP High School Bopadam. It is my privilege to have the opportunity to show my gratitude on behalf of the students and parents, the poor people of Andhra Pradesh, for his dashing decisions to implement the most beneficial schemes and programs for eradicating poverty from the state of Andhra Pradesh. They are saying in Sanskrit, Navishna Prajapati. That means the person who is not Vishnu Bhagavan cannot be the ruler of the dynasty. I mean, it is not exaggeration to say that our beloved Jagannanna is the Lord Vishnu Bhagavan. Yes, he is one and only CM who started educational reforms in the very first meeting soon after his oath taking as the CM of our state. Having moved to witness the difficulties of all parents in the Padayatra to get their educated, he promised to extend his helping hand and said, Mata Tappanu, Madamma Tippanu.
in spite of financial crisis of the state as he announced Ammavadi, which brought 15,000 rupees directly to every mother. How lucky the mothers in Andhra Pradesh are. Is it only Ammavadi who enjoy? No. Now I would like to talk about Jagananna Gaurumudda. Not just a Gaurumudda, it is an Amrita Bandham for all school our children. Because we cannot take such a delicious food our home even. A feast indeed with a wonderful menu. You are the tsunami of many bones of us, sir. It is really a Herculean task, unaffordable for the parents, particularly the poor, to get their children educated in English medium, which is the major source of higher education and employment that offers opportunity to achieve our goals of life. I assure you on behalf of our students that we shall to achieve our goals with all our blessings. And definitely I would become an IAS officer in your government. Thank you, CM sir. You are our God. Master Abhimanyunu. Gauravaneetuvanti Mukhyamantri Abhinandistunnaru.